ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడోస్ పై అడ్వెంచర్ సిరీస్ లో షాడో ఇన్ బోర్నియో రెండవ భాగం. చూడు బ్రదర్, నువ్వు నా నవ్వుకి కారణాన్ని తెలుసుకోకుండా అనవసరంగా కోపం తెచ్చుకుంటున్నావు. అనుకోకుండా నన్ను వెతుక్కుంటూ వచ్చింది అదృష్టదేవత, అందుకే నాకు నవ్వు వస్తోంది అన్నాడు గొంతు తగ్గిస్తూ. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమిటా అదృష్టం? అనుమానంగా చూస్తూ అడిగాడతను. బ్రతుకు మీద ఆశను వదులుకున్న ఈ కుర్రాళ్ళు ఇప్పుడు నాకొక రహస్యాన్ని చెప్పారు. బ్యాంకులో దొంగిలించిన డబ్బు ఇంకా కొంచెం వీళ్ల గూడెం వెనకాల దాచి ఉంచారట. దానిలో కొంచెం నన్ను తీసుకోమని, మిగిలిన సొమ్మును తమ కుటుంబాలకు అందించమని ప్రార్థిస్తున్నారు. మరింతగా గొంతు తగ్గించి గుసగుసలాడాడు షాడో. కానిస్టేబుల్ నోరు అప్రయత్నంగా తెరుచుకుంది. అరే, వీళ్ల దుంపలు తెగ, అందుక ఇందాక వీళ్ల ముసలాడు వచ్చి వీళ్లతో మాట్లాడాలని గోల చేసిపోయాడు. డబ్బు కోసమే అంత నాటకమాడారన్నమాట అన్నాడతను సాలోచనగా. తన పథకం పారిందని గ్రహించి మరింత వేగంగా అతనికి గాలి కొట్టడం మొదలుపెట్టాడు షాడో. ఇటువంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు బ్రదర్. నువ్వు కొంచెం సాహసం చేశావంటే మనమిద్దరము మహారాజుల్లా బ్రతకొచ్చు. బాగా ఆలోచించు. బాగానే ఆలోచించాడు కానిస్టేబుల్. ఆలోచించిన కొద్దీ వెర్రితలలు వేయటం మొదలుపెట్టింది అతనిలో దురాశ. ఆల్రైట్, ఏం చేయాలో నువ్వే చెప్పు. ఏం చేసినా మా ఇన్స్పెక్టర్కి తెలియకూడదు. తెలిసిందంటే ఆ డబ్బునంతా తను లాక్కొని మనిద్దరినీ ఉరికంబానికి పంపుతాడు అన్నాడతను అరగంట తరువాత. తన సంతోషాన్ని తనలోనే దాచుకుని మరో అరగంట పాటు ఏం చేయాలో నూరిపోశాడు షాడో. అప్పటికీ రాత్రి 10 గంటలయ్యింది. పగలంతా డ్యూటీ చేసిన కానిస్టేబుల్స్ అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇన్స్పెక్టర్ కూడా వెళ్లిపోయిన తరువాత తాపీగా బీడీ నొకదాన్ని వెలిగించుకుంటూ లాకప్ గది దగ్గరికి వచ్చాడు సెంట్రీ కానిస్టేబుల్ ఇంకొకడు. షాడో చేసిన ఉపదేశాలతో బుర్ర గిర్రున తిరిగిపోతున్న కానిస్టేబుల్ వెంటనే అతన్ని లాక్కుపోయి రహస్యంగా చాలాసేపు మాట్లాడాడు. మాటలు పూర్తయిన వెంటనే అతన్ని ఆవహించిన దురాశా పిశాచం ఆ కానిస్టేబుల్ని కూడా ఆవరించింది. ఇద్దరూ కలిసి ఇంకా కొంచెంసేపు మంతనాలాడి చిరునవ్వులు ఒలకబోస్తూ లాకప్ గదిని తెరిచి షాడోని బయటకు లాగారు. రెండో కానిస్టేబుల్ గది తలుపు మూసి అక్కడే కాపలా నిలబడ్డాడు. మొదటి మనిషి షాడోని వెనుక గుమ్మంలోనించి ఒక చీకటి సందులోకి తీసుకుపోయాడు. మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పని పూర్తి చేసుకోవాలి. ఎవరైనా చూస్తే సూప్లో పడతాం రహస్యంగా షాడో చెవిలో అన్నాడతను. డోంట్ వరీ గురూ, నా మాటల్ని విన్న మరుక్షణంలోనే నువ్వు సూప్లో పడిపోయావు. నిండా మునిగిన వాడికి చలేమిటి అంటూ చటుక్కున వెనక్కి తిరిగి అతని మెడమీద బలంగా గుద్దాడు షాడో. ఇదేమిటి, ఇదేమిటి మోసం, దగ, వంచన అని అరవబోయాడు కానిస్టేబుల్. అరుపు అతని నోటి నుంచి రాకముందే పిడికిలితో నెమరు కణత మీద ఇంకో పోటు పొడిచాడు షాడో. మొదలు నరికిన చెట్టులా విరగదీసుకు పడిపోయాడతను. శరీరం నేలను తాకకముందే స్పృహ తప్పిపోయింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతన్ని ఒక గోడ పక్కకు లాగి చేతులు దులుపుకుంటూ స్టేషన్లోకి పోయాడు షాడో. ఏమిటి, నువ్వొచ్చావు దేనికి? ఆతృతగా అడిగాడు అక్కడ కాపలా ఉన్న కానిస్టేబుల్. మీతో అర్జెంటుగా మాట్లాడాలని అన్నాడు సెంట్రీ, తొందరగా రండి గొంతు తగ్గించి రహస్యంగా చెప్పాడు షాడో. అదెలా కుదురుతుంది? నేనిక్కడి నుంచి కదలటం ఎవరైనా చూశారంటే నా ఉద్యోగం ఊడుతుంది. అతన్నే ఇక్కడికి రమ్మని చెప్పు వెంటనే సమాధానమిచ్చాడు ఆ కానిస్టేబుల్. అతన్ని మాటలతో మభ్యపెట్టి బయటకు తీసుకుపోవటం అసంభవమని గ్రహించాడు షాడో. ఇక మిగిలింది ఒకే ఒక దారి. ఆల్రైట్, మీ ఇష్టం, అలాగే కానియండి అంటూ వెనక్కి తిరిగినట్లే తిరిగి బలంగా విసిరాడు కుడి చేతిని. బాబోయ్ అని అరవబోయాడు కానిస్టేబుల్. అతని ఎడమ చెవి క్రింద ఉండే సున్నితమైన నరం మీద తగిలింది షాడో కుడి చేయి. అరుపు అతని నోటి నుంచి బయటకి రాకముందే స్పృహ తప్పిపోయాడు. చటుక్కున అతన్ని పట్టుకుని మెల్లిగా క్రింద పడుకోబెట్టాడు షాడో. అతని బెల్టులో ఉన్న తాళం చెవిని తీసి లాకప్ గదిని తెరిచాడు. ఆశ్చర్యంగా చూస్తున్నారు లోపల ఉన్న యువకులు. మీ తాత మీకోసం ఎదురుచూస్తూ ఉంటాడు. వెంటనే అతన్ని కలుసుకుని కొంతకాలం రహస్యంగా తలదాచుకోండి, పొండి అంటూ వారందరినీ బయటకు తరిమి తలుపు మూసి తాళం వేశాడు షాడో.
తాళం చెవిని మళ్ళీ జాగ్రత్తగా కానిస్టేబుల్ బెల్ట్లో పెట్టి వెనక్కి తిరిగేసరికి శిలా విగ్రహాల్లా అతని వెనుక నిలబడి కనిపించారు ఆ యువకులు. మై గాడ్, మీకు మతులు పోయినాయా? పోలీసులు వస్తే మిమ్మల్ని ఇక్కడికిక్కడే కాల్చి చంపుతారు, పారిపోండి, ఆందోళనగా వారిని హెచ్చరించాడు. కలిసికట్టుగా ఒకేసారి ముందుకు వంగి నమస్కారం చేశారు యువకులందరూ. మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకోకుండా ఎలా వెళ్లగలం? బ్రతికి బాగుంటే మీ రుణం ఏనాటికైనా తీర్చుకుని తీరతాం అని చెప్పి వెనక దారి గుండా చీకటిలోకి మాయమయ్యారు. గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయినట్లు తేలికగా నిట్టూరుస్తూ తను కూడా అటువైపు అడుగులు వేశాడు షాడో. హేయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరు నువ్వు? ఉన్నట్లుండి అడిగాడు అప్పుడే అక్కడికి వస్తున్న కానిస్టేబుల్ ఒకతను. కరెంట్ షాక్ కొట్టినట్లు ఉలిక్కిపడి నేర్పుగా తమాయించుకున్నాడు షాడో. నేను మీ వాడినే సార్, లాకప్ గదిలో కూర్చొని కూర్చొని బోర్ కొట్టింది, కాసేపు చల్లగాలిలో తిరిగి వద్దామని బయలుదేరాను అంటూ రెండంగల్లో వీధి గుమ్మాన్ని దాటి చీకట్లోకి పరుగుతీశాడు. రెండు క్షణాల తరువాత అర్థమయ్యాయి కానిస్టేబుల్ కతని మాటలు. అదిరిపడి లాకప్ గది దగ్గరికి పోయాడు. అక్కడ కనిపించిన దృశ్యాల్ని చూడగానే వెర్రిగా అరిచి గోడమీద అమర్చి ఉన్న అలారం స్విచ్ని బలంగా గుద్దాడు. దిక్కులు దద్దరిల్లిపోయేటట్లు మ్రోగటం ప్రారంభించింది పోలీస్ స్టేషన్ పైభాగంలో బిగించున్న బర్గ్లర్ అలారం. స్టేషన్ ముందు భాగంలో కూర్చొని కునికిపాట్లు పడుతున్న నైట్ డ్యూటీ కానిస్టేబుల్స్ అందరూ గబగబా లేచి ఆయుధాల్ని అందుకున్నారు. ఆ స్టేషన్కి దగ్గరలో ఉన్న మరో స్టేషన్ నుంచి వేగంగా వచ్చి పడ్డాయి రెండు పోలీస్ వ్యాన్లు. 10 నిమిషాలు కూడా గడవకముందే లోకప్లో ఉన్న నేరస్తులు తప్పించుకుని పారిపోయారన్న వార్త నగరంలో ఉన్న స్టేషన్స్ అన్నింటికీ తెలిసిపోయింది. ఇది వాడి పని, సందేహం లేదు. నేరస్తులను విడిపించటానికి ఆ బద్మాష్ మన వాళ్లను కొట్టి లోకప్లోకి అడుగుపెట్టాడు. ముందు అతన్ని పట్టుకోవాలి మనం. హడావిడిగా ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ దెబ్బలు తిన్న కానిస్టేబుల్స్ని షాడోకి బదులు లోకప్లోకి నెట్టిస్తూ వేడిగా అన్నాడు. మరో 10 నిమిషాల తర్వాత రెండు ప్రత్యేకమైన పోలీసు దళాలు షాడోని వెతకటానికి నగరంలోకి బయలుదేరాయి. వాళ్లు 4 వీధుల్ని తిరిగి ఒక సెంటర్లో నిలబడే వేళకు తాపీగా అడుగులు వేస్తూ సింటాంగ్ రైల్వే స్టేషన్ చేరుకున్నాడు షాడో. అప్పుడే బయలుదేరబోతోంది ఒక ప్యాసింజర్ ట్రైన్. సింటాంగ్ సిటీకి 100 మైళ్ల దూరంలో ఉన్న మిక్సికి పట్టణానికి టికెట్ కొని ఆ ట్రైన్లో కూర్చున్నాడు. పెద్దగా కూతపెట్టి భారంగా కదులుతూ పోలీసుల మధ్యలో నుంచి అతన్ని అవతలకి తీసుకుపోయిందది 2 నిమిషాల తరువాత. రండి రండి, అందచందాలకు పెట్టింది పేరైన మా మిక్సికి పట్టణంలో ఈ హోటల్ని మించిన హోటల్ వలవేసి గాలించినా మీకు కనిపించదు. రండి సార్, రండి రండి అంటూ ముఖమంతా నవ్వులమయం చేసుకుని షాడోని ఆహ్వానించాడు మిక్సికి పట్టణంలోని ఒక హోటల్ యజమాని. మెయిన్ రోడ్కు కొంచెం అవతలగా పెద్ద సందు మొగదల ఉంది ఆ హోటల్. క్రింది భాగంలో ఉన్న వరండాలో 4 కస్టమర్లు కూర్చుని మ్యాగజైన్లు తిరగేస్తున్నారు. నేను 4-5 రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాను, గాలి కొంచెం బాగా వచ్చే గది ఇవ్వండి అన్నాడు షాడో ప్యాంటు జోబులో ఉన్న వ్యాలెట్ని బయటకు తీస్తూ. దాన్ని చూసి హోటల్ యజమాని ముఖం చింపిచేటంతయింది. గాలిదేవుంది సార్, మీరు డబ్బు ఇవ్వాలి గాని నేనే స్వయంగా విసినకర్ర పట్టుకుని మీకు విసరమన్నా విసురుతాను. ఇంతకీ ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ తెచ్చారా అన్నాడు హోటల్ రిజిస్టర్ని తెరుస్తూ. ఐడెంటిఫికేషన్ సర్టిఫికేటా, అదేమిటి అని ఆశ్చర్యంగా అడిగాడు షాడో. పరాయి ఓళ్ల నుంచి వచ్చేవాళ్లు ముందుగా పోలీస్ స్టేషన్కి పోయి వాళ్లకి తమ వివరాలు చెప్పుకొని వాళ్ల దగ్గర నుంచి సర్టిఫికెట్ తెస్తే గానీ రూమ్ ఇవ్వకూడదు సార్. నిన్న రాత్రి సింటాంగ్ సిటీలో ఎవరో దొంగలు పారిపోయారని విని ప్రభుత్వం ఈ ఆజ్ఞను ప్రకటించింది. చెమటలు పట్టేసే షాడో అరిచేతులు. ఇక అక్కడే నిలబడి ఉంటే తన బ్రతుకు మళ్లీ బజారుపాలు అవుతుందేమోనన్న అనుమానం అతని మనస్సులో ఎంటర్ అయింది. ఆల్రైట్, ఆ విషయం తెలియక ఇక్కడికి వచ్చాను, వెంటనే వెళ్లి సర్టిఫికెట్ తీసుకువస్తాను. ఈ లోపల మీరు రూమ్ రెడీ చేయండి అంటూ వెనక్కు తిరిగి రోడ్డు మీదకు వచ్చేశాడు. అప్పటికీ సరిగ్గా 10 గంటలైంది సమయం. వచ్చేపోయే పౌరులతో నిండిపోవటం మొదలుపెట్టాయి వీధులు. ప్రతి 100 మంది పౌరులకు మఫ్టీ డ్రెస్సులో ఉన్న ఒక కానిస్టేబుల్ వీధుల్లో తిరుగుతూ ఉండటాన్ని గమనించి కొంచెం కంగారు పడ్డాడు షాడో. పోలీసులు అంత పట్టుదలగా వేటాడదలుచుకుంటే
తను ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా సంచరించడం చాలా కష్టమవుతుంది. మరికొన్ని కష్టాలు తనను చుట్టుముట్టక ముందే వచ్చిన పనిని పూర్తి చేసుకోవటం చాలా మంచిది. బోర్నియో దీవిలోని మికిసికి పట్టణంలో ఇంటర్పోల్ నేటివ్ ఏజెంట్ ఒకతను ఉన్నాడు. మునాఫ్ అతని పేరు. అతన్ని కలుసుకుంటే రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమిటో, అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలుస్తుంది అన్నారు అసైన్మెంట్ని గురించి వివరించి చెబుతూ కులకర్ణి గారు. మునాఫ్ నివసించే ప్రదేశం యొక్క మ్యాప్ చూపించి అడ్రస్ చెప్పారు. ఆ అడ్రస్ను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఖాళీగా ఎదురైన ట్యాక్సీని పిలిచాడు షాడో. మునాఫ్ నివసించే వీధి పేరు చెప్పి వెనక సీట్లో కూర్చున్నాడు. అరగంట తరువాత మికిసికి పట్టణానికి పడమటి భాగంలో ఉన్న ఒక మిడిల్ క్లాస్ లొకాలిటీలో అతన్ని దించింది ట్యాక్సీ. ప్యాంటు జోబులో ఉన్న సిగరెట్ని తీసి వెలిగించుకుంటూ ముందుకు పోయాడు షాడో. 100 గజాల దూరంలో అతనికి అగుపించింది మునాఫ్ నివసించే చిన్న చెక్కల మేడ. దాని ముందు భాగంలో పెద్ద పూల దుకాణం ఉంది. పొట్టిగా లావుగా ఉన్న ఒక బోర్నియో పౌరుడు వ్యాపారం చేస్తున్నాడు అందులో. నాకు అందమైన పూల చెండు ఒకటి కావాలి. ఒకే రకం పూలు పనికిరావు, కనీసం 8 రకాలన్నా ఉండాలి. అతని దగ్గరకు పోతూ లో గొంతుకతో అన్నాడు షాడో. ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ అతని ముఖంలోకి చూశాడా వ్యక్తి. మానవుడికి స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నించే దుష్టశక్తుల్ని చేతనైనంత వరకు అణచటమే మన కర్తవ్యం. తడుముకోకుండా మరో డైలాగ్ వదిలాడు షాడో. పూలకొట్టు యజమాని ముఖం నిండా స్వేద బిందువులు ఆవిర్భవించాయి. ఒకసారి తన చుట్టూ చూసుకుని గబగబా దుకాణం వెనుక భాగంలోకి పోయాడు. 10 క్షణాల తరువాత రకరకాల పూలతో కట్టబడిన అందమైన మాలను తెచ్చి షాడో చేతికి అందించాడు. చాలా బాగుందిది, రేటెంత అడిగాడు షాడో. దానిమీదే ఉంది, చూసుకోండి. మొట్టమొదటిసారిగా పెదవి విప్పి ముక్తసరిగా సమాధానమిచ్చాడతను. పూలదండను అటూ ఇటూ తిప్పిచూశాడు షాడో. రేటును తెలిపే కాగితం దానికి కట్టి ఉన్న మాట యథార్థమే. అయితే దానికి 2 అంగుళాల దూరంలో ఇంకో చిన్న చీటి పూలల్లో ఇరికించి ఉంది. మారు మాట్లాడకుండా ఒక కరెన్సీ నోటును తీసి అతని మీదకి విసురుతూ అవతలికి బయలుదేరాడు. మరో 100 గజాల దూరం పోయి ఉన్నట్లుండి అంతమైంది ఆ వీధి. దాని అవతల పెద్ద మైదానం వంటి ఖాళీ స్థలం ఉంది. దాని నిండా పెద్ద చెట్లు పుట్టలు దట్టంగా పెరిగి ఉన్నాయి. తాపీగా అడుగులు వేస్తూ వాటి మధ్యకు పోయి ఒక చెట్టు క్రింద నిలబడ్డాడు షాడో. పూలదండను చెట్టు కొమ్మల మీదకు విసిరి అందులోని చీటిని తెరిచి చూశాడు. మధ్యాహ్నం 2 గంటలకు మైదానంలో ఉన్న బుద్ధుడి ఆలయం దగ్గరకు వస్తాను. చిన్న చిన్న అక్షరాలతో గబగబా వ్రాసినట్లు అడ్డదిడ్డంగా ఉంది ఆ చీటీలోని మెసేజ్. దాన్ని మననం చేసుకుంటూ చీటీని చించి ముక్కలు చేశాడు షాడో. మైదానంలో బుద్ధుడి ఆలయం ఎక్కడ ఉందో ముందుగానే ఒకసారి చూసుకోవటం మంచిదనుకుంటూ చెట్టు క్రింది నుంచి ఇవతలికి వచ్చాడు. వెంటనే ఇంకో చెట్టు చాటు నుంచి అతని ముందు ప్రత్యక్షమయ్యారు 2 దృఢకాయలు. కుబుసం విడిచిన తాచుల మాదిరి తళతళ మెరుస్తున్న పేష్కప్లు వాళ్ల చేతుల్లో ఉన్నాయి. ఆలోచించుకునే వ్యవధి కానీ వెనక్కు తప్పుకునే వ్యవధి కానీ షాడోకి లభించలేదు. పేష్కప్స్ని గాలిలోకి ఎత్తి ఒకేసారి ముందుకు దూకారు వారిద్దరూ. చటుక్కున చేతిని అడ్డం పెట్టి ఒక పేష్కప్ని పక్కకు నెట్టాడు షాడో. అదే సమయంలో అతని ఎడమ భుజం మీదకు వచ్చింది 2వ కత్తె. కంటికి కనిపించనంత వేగంగా క్రిందకు వంగి ఆ వేటును తప్పించుకున్నాడు షాడో. అప్పటికీ అతని షర్టును పట్టి 2గా చీల్చింది అది. ఇక ఆలోచిస్తూ కూర్చుంటే ఈసారి ఆ కత్తి తన గుండెల మీదకే వస్తుందనిపించి ఎగిరి దూకాడు వెనక్కి. పారిపోతున్నాడని భ్రమపడి మరింత పట్టుదలగా అతని మీదకు లంఘించారు ఆ వ్యక్తులు ఇద్దరు. నేలను కాలితో తన్ని గాలిలోకి ఎగిరాడు షాడో. శరీరంలో ఉన్న శక్తినంతా కుడిపాదంలోకి కేంద్రీకరించుకుంటూ డెలివర్ చేశాడు అత్యంత శక్తివంతమైన సైడ్ కిక్ని. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో పోయి ఒక వ్యక్తి గొంతు మీద తగిలింది అతని కుడిపాదం. 10 టన్నుల బండరాయి ఏదో వచ్చి మీద పడినట్లు వికృతంగా అరిచి వెనక్కు తూలాడు ఆ వ్యక్తి. ఫట్మని శబ్దం చేసింది అతని మెడ ఎముక. మెడ విరిగిన రబ్బరు బొమ్మలా క్రింద పడిపోయాడతను. పాదాలు నేలకు ఆనగాని మరింత వేగంగా ప్రక్కకు తిరిగి పెడీమని ఫ్రంట్ కిక్ నొకదాన్ని డెలివర్ చేశాడు షాడో.
తన సహచరుడు పడిపోవటాన్ని చూసి ఆశ్చర్యంగా ముందుకు వంగాడు రెండో వ్యక్తి. షాడో పాదం సూటిగా పోయి అతని పొత్తి కడుపు క్రింది భాగంలో తగిలింది. కత్తి పెట్టి పొడిచినంత బాధ నరాల్ని చివ్వుమనిపిస్తుండగా కెవ్వున అరిచి బోర్లా పడిపోయాడతను. ముఖం మీదకు జారిన ముంగురులను వెనక్కి నెట్టుకుంటూ అతని మెడ పట్టుకుని వెళ్ళకిలా తిప్పాడు షాడో. అప్పటికే అయిపోయింది అతని పని. బోర్లా పడటంతో సరిగ్గా తన సహచరుడి చేతిలో బిగుసుకుని ఉన్న పేష్కప్ మీద పడ్డాడతను. గురిపెట్టి విసిరినట్లు సరిగ్గా అతని గుండెల్లో దిగబడిపోయిందది. డామిట్, మంచి అవకాశం ఒకటి చేజారిపోయింది. వీళ్ళెవళ్ళో నా మీదకు ఎందుకు వచ్చారో ఇప్పుడు తెలుసుకోవటం ఎలా అనుకుంటూ అతన్ని వదిలి ముందుకు చూశాడు షాడో. అతని ముందు పాతికడుగుల దూరంలో నీళ్ల బిందెలు నెత్తుల మీద పెట్టుకుని శిలా విగ్రహాల్లా నిలబడి ఉన్నారు 10 మంది మిడిల్ క్లాస్ పడుచులు. భయం ఆశ్చర్యం నిండిన కళ్లతో అతని వంకే చూస్తున్నారు వాళ్లందరూ. ఉలికిపాటును కప్పిపెట్టుకుంటూ హడావిడిగా లేచి నిలబడ్డాడు షాడో. అప్పుడే ఆ యువతుల్ని ఆవరించుకుని ఉన్న ఆశ్చర్యం కూడా అంతమైంది. అయ్యో బాబోయ్, హత్య, హత్య అని గావు కేకలు పెడుతూ నీళ్ల బిందెల్ని అక్కడే పారేసి ఇళ్లవైపు పరుగులు తీశారు వారందరూ. ఇక అక్కడ ఉంటే మక్కెలు విరిగిపోతాయని గ్రహించి శరవేగంతో మైదానానికి అడ్డుపడ్డాడు షాడో. అతను ఊహించినట్లుగానే 10 నిమిషాలు కూడా గడవకముందే దాదాపు 200 మంది పౌరులు కర్రల్ని కత్తుల్ని తీసుకుని మైదానంలోకి వచ్చేశారు. జట్లు జట్లుగా చీలి అక్కడ ఉన్న చెట్లను పుట్లను అన్నింటినీ గాలించసాగారు. ఎక్కడా ఆగకుండా పోయి మైదానం అవతల ఉన్న ఒక బస్టాప్ దగ్గరికి పోయాడు షాడో. అక్కడ ఉన్న దుకాణంలో వార్తాపత్రికను ఒకదాన్ని కొనుక్కొని ప్రయాణికుల విశ్రాంతి మందిరంలో బైఠాయించాడు. మధ్యాహ్న సమయమైంది. 2 గంటలు దాటింది. మైదానంలో హత్యలు జరిగినట్లు తెలిసి బస్టాండ్ చుట్టూ ఉన్న ప్రజలు కూడా అక్కడకు బయలుదేరసాగారు. అంతమంది ఆ పరిసరాల్లో సంచరిస్తుండగా తను ఇంకోసారి మైదానంలో అడుగుపెట్టడం మంచిది కాదని గ్రహించి ఉన్నచోటనే కూర్చుండిపోయాడు షాడో. సాయం సమయమైంది. చూస్తుండగానే చీకట్లు ఆ ప్రదేశాన్ని ఆవరించాయి. మీరే బస్కి పోవాలి సార్? కుతూహలాన్ని అణుచుకోలేక ఆఖరికి అడగనే అడిగాడు కూలి. ఇంకొకసారి అడిగించుకునే పరిస్థితిని కల్పించుకోవటం ఇష్టం లేక అతనికి వినబడి వినబడనట్లు ఒక ఊరి పేరు చెప్పి మెల్లిగా వీధిలోకి వచ్చాడు షాడో. మైదానంలో అడుగు పెట్టకుండా దాని చుట్టూ ప్రదక్షిణం చేసి ఇంకోసారి పూల దుకాణాన్ని సమీపించేసరికి సరిగ్గా 8 గంటలయ్యింది సమయం. పూల దుకాణం మూసి ఉంది. దాని ముందు నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు 10 మంది పౌరులు. వారికి అగుపించకుండా ఒక ఇంటి చాటున నిలబడి ఓపిక్గా వెయిట్ చేశాడు షాడో. అరగంట తర్వాత వెళ్లిపోయారు వాళ్లు. వీధి కూడా నిర్మానుష్యమైంది. వెంటనే కదిలి దుకాణం ప్రక్క భాగంలోకి పోయాడు షాడో. ఒకే ఒక ద్వారం కనిపించింది అతనికి. దాని తలుపులు ఓరగా వేసి ఉన్నాయి. శబ్దం కాకుండా వాటిని వెనక్కు నెట్టి లోపలకు అడుగు వేశాడు షాడో. జల్లుమంది అతని శరీరం. మెడమీద వెంట్రుకలు కత్తుల్లా లేచి నిలబడ్డాయి. ప్రమాదం, ప్రమాదం అంటూ హెచ్చరిక పంపటం మొదలుపెట్టింది అతని అంతరాత్మ. ఎత్తిన పాదాన్ని ఎత్తినట్లే క్రిందకు దించి ఎగిరి వెనక్కు దూకాడు షాడో. వింటి నుండి వెలువడిన బాణంలా పోయి ద్వారానికి ఎదురుగానే ఉన్న డస్ట్బిన్ చాటును మోకరించి కూర్చున్నాడు. 5, 10, 20 నిమిషాలు భారంగా దొర్లిపోయాయి. కనులు చిట్లించుకుని చీకటిలోకే చూస్తున్న షాడోకి ఏమీ కనిపించలేదు. ఒక్క శబ్దం కూడా వినిపించలేదు. మైదానంలో జరిగిన సంఘటన మూలకంగా తను నీడల్ని చూసి బెదిరిపోతున్నాడేమో అన్న అనుమానం కలిగి మొట్టమొదటిసారిగా తన అంతరాత్మ హెచ్చరికల్ని పెడచివన పెట్టాడు షాడో. డస్ట్బిన్ చాటు నుంచి లేచి ద్వారంలో అడుగుపెట్టాడు. మరో 10 అడుగులు వేసిన తరువాత బార్లా తెరిచి ఉన్న పూల దుకాణపు వెనుక గది అతనికి ఎదురైంది. ఆ గదిలో కూర్చొని అసహనంగా అటూ ఇటూ చూస్తున్నాడు మునాఫ్. షాడోని చూడగానే చటుక్కున కుర్చీలో నుంచి లేచి ఎదురొచ్చాడు. మీకోసమే ఎదురుచూస్తున్నాను. మైదానంలో జరిగిన హత్యల మూలకంగా నేను అక్కడికి రావటం మంచిది కాదని ఆగిపోయాను. తలుపుల్ని మూసి షాడోని ఒక కుర్చీలో కూర్చోమని సైగ చేస్తూ అన్నాడు మునాఫ్.
పది అడుగుల వెడల్పు 15 అడుగుల పొడవు ఉంది ఆ గది. ఒక మూల పెద్ద పెద్ద పూల బుట్టలు ఎత్తుగా పేర్చి ఉన్నాయి. వాటిలో నుంచి చక్కటి సువాసన ఆ గది నిండా వ్యాపిస్తోంది. ఆల్ రైట్ మై డియర్ ఫ్రెండ్, నేనిక్కడ ఎంతోసేపు ఉండటం మంచిది కాదనిపిస్తోంది. ఇక్కడ జరుగుతున్న గొడవల గురించి నీకు తెలిసిన విషయాలు తొందరగా చెప్పు. కుర్చీలో కూర్చుంటూ అన్నాడు షాడో. పెద్ద హ్యాండ్ కర్చీఫ్ని చేతిలో పట్టుకున్నాడు మునాఫ్. జలుబు చేసినట్లుగా గట్టిగా ముక్కును ఎగబీల్చి దాన్ని ముక్కుకు అడ్డం పెట్టుకున్నాడు. ఎందుకో మళ్లీ అనీజీగా ఫీలయ్యాడు షాడో. చెయ్యకూడని తప్పేదో చేసినట్లు ఆందోళన చెందసాగింది అతని అంతరంగం. పగలంతా బస్టాండ్లో కూర్చుని ఉండటం వలన కనులు బరువెక్కి నిద్ర ముంచుకు వస్తున్నట్లు అనిపించసాగింది. ఇంటర్పోల్ వాళ్లు కంగారు పడుతున్నట్లుగా పెద్దగా కొంపలు మునిగిపోయే సంఘటనలు ఇక్కడేమీ జరగటం లేదు సార్. చక్రవర్తి అసూటియాంగ్ చేసిన పనులు ఈ అలజడికి కారణం అంటున్నాడు మునాఫ్. కళ్ళు మూసుకొని నిద్రపోవాలన్న కోరిక తీవ్రమైంది షాడో అంతరంగంలో. ఎంత ప్రయత్నించినా ఆగకుండా రాసాగాయి ఆవలింతలు. మీరు బాగా అలసిపోయినట్లున్నారు, ముందు వేడివేడి టీ తీసుకొస్తాను, తరువాత తీరికగా మాట్లాడుకుందాం అంటూ తన మాటల్ని ఆపేసి గబగబా ఇంకో గదిలోకి పోయాడు మునాఫ్. ఎప్పుడూ లేనిది తను అంతగా అలసిపోవటానికి కారణం తెలియక కుర్చీలో నుంచి లేస్తూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు షాడో. అలా ఒళ్ళు విరుచుకుంటున్న సమయంలోనే అతనికి కనిపించింది ఆ గదిలోపల బుట్టల దగ్గర వ్రేలాడుతున్న సన్నపాటి వైర్. రెండంగల్లో దాన్ని సమీపించి చేత్తో పట్టుకున్నాడు షాడో. ఆ వైరు చివర చిన్న హియరింగ్ బగ్ వ్రేలాడుతోంది. ఆ గదిలో చిన్న సూది క్రింద పడినా వెంటనే ఆ శబ్దాన్ని ఆకర్షించి ఎక్కడికో చేరవేస్తోందది. చల్లటి మంచు హస్తం ఒకటి తనమీద పడినట్లు అనుభూతి చెందాడు షాడో. నమ్మకస్తుడని నిజాయితీపరుడని నమ్మి బాధ్యతాయుతమైన పనుల్ని మునాఫ్కి అప్పగించింది ఇంటర్పోల్. ఇంటర్పోల్ పంపిన ఏజెంట్లతో మాట్లాడటానికి అతను హియరింగ్ బగ్స్ పెట్టుకోవాల్సిన అవసరమేముంది? అవతలి గదిలో అలికిడి అవటంతో చటుక్కున అంతమయ్యాయి షాడో ఆలోచనలు. వెంటనే చేతిని జాచి వైరు చివర వ్రేలాడుతున్న హియరింగ్ బగ్ని చూపుడు వేలుతో బలంగా మీటాడు. గాలిబుడగ పగిలినట్లు టప్మని శబ్దం వచ్చింది. సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలతో తయారు కాబడిన ఆ సాధనం ఎందుకో పనికిరాకుండా పోయింది. ప్రక్క గదిలో మళ్లీ అలికిడి కావటంతో ఏమీ తెలియనట్లు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు షాడో. 2 క్షణాల తరువాత సెగలు వెలువరుస్తున్న టీ కప్ను అతనికి అందించాడు మునాఫ్. నువ్వు తెచ్చుకోలేదేమిటి? చిరునవ్వుతో అడిగాడు షాడో. ముక్కును గట్టిగా ఎగపీల్చి జేబు రుమాలుతో తుడుచుకుంటున్నట్టు అనీజీగా నవ్వాడు మునాఫ్. జలుబు చేసిన వాళ్లు ముక్కును చీదుతారుగాని అలా ఊరికే ఎగబీలుస్తూ కూర్చోరు. గది నిండా ఏదో భరించలేని ఎలర్జెటిక్ వాసన నిండి ఉన్నట్లు అతను ఆ హ్యాండ్ కర్చీఫ్ని వెంట పెట్టుకుని తిరగటం వింతగా అనిపించింది షాడో కనులకు. తాగండి సార్, ముందు టీ తాగండి హెచ్చరించాడు మునాఫ్. నువ్వు కూడా తాగు, ఒంటరిగా తాగటం నాకు అలవాటు లేదు అంటూ కప్పులోని టీని సాసర్లోకి వంచి అతనికి అందించబోయాడు షాడో. అదేదో విషం కలిపిన టీ మాదిరి అదిరిపడి వెనక్కు చూశాడు మునాఫ్. ఎగిరి అవతల పడింది షాడో చేతిలోని టీ కప్. ఒక్క ఉదుటన కుర్చీలో నుంచి లేచి ఫెడీమని కొట్టాడు అతని ముఖం మీద. గింగిరాలు తిరుగుతూ పోయి పూల బుట్టల మీద పడ్డాడు మునాఫ్. కుడికాలి బూటుకు అమర్చి ఉన్న డాగర్ని సర్రున బయటకు లాగి అతని ముఖానికి ఆనించాడు షాడో. ఆల్ రైట్ మునాఫ్, నిజం చెప్పు, ఎవరు చేయమన్నారు ఈ పని? అసత్యాలు చెప్పి నన్ను తప్పుడు దారులు పట్టించమని నీకు చెప్పిందెవరు? అతని ముఖంలోకి ముఖం పెట్టి కరుకుగా అడిగాడు. నాకేం తెలియదు, మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు, నాకేమీ తెలియదు కీచుగా అరిచాడు మునాఫ్. సర్రును కదిలింది షాడో చేతిలోని డాగర్. మునాఫ్ ముక్కు అరంగుళం ఎగిరి అవతల పడింది. బాధతో గిలగిలలాడిపోతూ చేతులతో ముక్కును అదుముకున్నాడతను. నిజం చెప్పు మునాఫ్, నీ దగ్గరకు వచ్చిన ఏజెంట్లని ఇలాగే మోసగించి ఖతం చేసేశావా? నిజం చెప్పు. నెత్తురుతో తడిసిన డాగర్ని అతని పెదిమల మీద ఆనిస్తూ కరుకుగా అడిగాడు షాడో. అయ్యా, వేరే దారి లేదు, నేను ఇంటర్పోల్ ఏజెంట్నని తెలిసిపోయింది. వాళ్లకు సహాయం చేయకపోతే నన్ను చంపేస్తామన్నారు. నా ప్రాణాలు కాపాడుకోవటానికి వేరే దారి లేక ఇలా చేశాను. కళ్ల వెంట నీరు కారుస్తూ అన్నాడు మునాఫ్. ఆల్రైట్, నిన్నిలా చేయమందెవరు?
తొందరగా చెప్పు. పైకి వస్తున్న ఆవలింతను బలవంతంగా అదుముకుంటూ అడిగాడు షాడో. మౌనం వహించాడు మునాఫ్. చూపుల్ని ప్రక్కకు తిప్పుకుని సీలింగ్ వైపు చూశాడు. మళ్లీ వేగంగా కదిలింది షాడో చేతిలోని డాగర్. మునాఫ్ క్రింది పెదమ రెండుగా చీలింది. బాధతో మెలికలు తిరిగిపోయి గిలగిలా కొట్టుకున్నాడు మునాఫ్. చెప్పు, నిజం చెప్పు, చెప్పకపోతే నిన్ను కొంచెం కొంచెంగా నరికి వీధిలోకి విసిరేస్తాను. పళ్ళు కొరుకుతూ పై పెదవి మీద డాగర్ని ఆనించి హెచ్చరించాడు షాడో. ఆగండి సార్, చెప్తాను. చిన్లీ చాంగ్ నా దగ్గరకొచ్చి మిమ్మల్ని గురించి హెచ్చరించాడు. అతనే మిమ్మల్ని చంపమని చెప్పాడు. అంతే, అంతకన్నా నాకింకేమీ తెలియదు అంటూ బావురుమన్నాడు మునాఫ్. ఒక్క క్షణంపాటు రాయిలా బిగుసుకుపోయాడు షాడో. చిన్లీ చాంగ్ అనబడే వస్తాదు ఒకతను కిల్లర్స్ గ్యాంగ్లో ఉన్నట్లు అతడికి తెలుసు. అయితే అతను ఎలా ఉంటాడో, అతని స్పెషాలిటీ ఏమిటో షాడోకి తెలియదు. మునాఫ్ ద్వారా అవి తెలుసుకోవటం కంటే వేరు దారి లేదు. కాని షాడో ఆశయం కొంచెం కూడా ఫలించలేదు. అతను ఆ మాట అనుకుంటుండగానే దుకాణం బయట గొల్లున వినవచ్చాయి అరుపులు. మైదానంలో హత్యలు చేసినవాడు దుకాణంలో ఉన్నాడు, పట్టుకోండి వాడిని, మక్కెలు విరగ్గొట్టండి. కంగుమని వినవచ్చిందొక కంఠం. అదిరిపడి మునాఫ్ ముఖంలోకి చూశాడు షాడో. మునుపటి భయం అతనిలో కనిపించటం లేదు. అంత బాధలోనూ సంతోషం అతని కళ్లలో కనిపిస్తోంది. నువ్వాడిన నాటకం ఇదన్నమాట. నా రాకను శత్రువులకు తెలిసేటట్లు చేసి నిన్ను ఇంతకాలం పోషించిన ఇంటర్పోల్కి ద్రోహం చేశావన్నమాట అంటూ అతని ముఖం మీద లాగిపెట్టి గుద్దాడు షాడో. సీలింగ్ లేచిపోయేటట్టు అరిచి తల వాల్చేశాడు మునాఫ్. వెంటనే అతన్ని భుజం మీద వేసుకుని వెనుక ద్వారం వైపు తిరిగాడు షాడో. నాలుగు రమ్ సీసాలు ఒకేసారి ఖాళీ చేసినట్లు గిర్రున తిరిగాయి అతని కళ్ళు. గది తల్లక్రిందులవుతున్నట్లు అనిపించింది. అతనికి తెలియకుండానే జారి క్రింద పడిపోయాడు మునాఫ్. జరిగిందేమిటో గ్రహించేసరికి చలిగాలి వీచినట్లు జలధరించింది షాడో శరీరం. కేవలం విషం కలిపిన టీని నమ్ముకోకుండా ముందు జాగ్రత్తలు చాలా తీసుకున్నాడు మునాఫ్. పూలవాసన కలిగిన మత్తు మందును ఆ గదిలో చల్లాడు. కొద్దిసేపు ఆ వాసనను ఆస్వాదిస్తే మనసు మొద్దుబారిపోతుంది. ఆ వాసనకు తను కూడా దెబ్బతినకుండా జలుబు చేసినట్లు ఒక హ్యాండ్ కర్చీఫ్ని దగ్గర ఉంచుకున్నాడతను. దానిలో మత్తు మందును విరిచే యాంటీమెడిసిన్ ఉండి ఉండవచ్చు. తడబడుతున్న అడుగులతో గదంతా కలియతిరిగాడు షాడో మునాఫ్ వాడిన హ్యాండ్ కర్చీఫ్ కోసం. అదే సమయంలో ఘాటుగా అతనికి సోకింది పెట్రోల్ వాసన. మత్తుమందు ప్రభావానికి గురై తన మనసు పొరబాటు పడుతున్నదేమోనని సందేహిస్తూ ముందు గదిలోకి తొంగిచూసి ఉలిక్కిపడ్డాడు షాడో. అతని మనసు పొరబాటు పడటం వంటిది ఏమీ జరగలేదు. ముక్కులు పగిలిపోయేటట్లు నిజంగానే వస్తోంది పెట్రోల్ వాసన. ముందుగది తలుపుల క్రింద నుంచి ధారలు ధారలుగా లోపలికి ప్రవేశిస్తోంది పెట్రోల్. బయట నిలబడి అల్లరి చేస్తున్న వారి ఉద్దేశం అవగతమయ్యేసరికి ఒంటిమీద చీమలో జెర్రెలు ప్రాకినట్లు అనుభూతి చెందాడు షాడో. చూస్తుండగానే గుప్పుమని వెలిగింది పెట్రోల్. ఎర్రటి మంటలు ఆకలిగా నాలుకలు జాస్తూ అది పాకినంత మేర నిట్ట నిలువుగా పైకి లేచాయి. తడబడుతున్న అవయవాలను అతి ప్రయత్నం మీద అదుపులోకి తెచ్చుకుంటూ రెండంగల్లో వెనుక తలుపుల్ని సమీపించాడు షాడో. అప్పుడే అటువైపు నుంచి గదిలోకి వస్తోంది పెట్రోల్ ధార. గీయండి, అగ్గిపుల్లని గీసి ఇంటినంతా అంటించండి. లోపల ఉన్న దుర్మార్గుడు ప్రాణాలతో బయటపడకూడదు. కంగుమంటూ వినవచ్చింది ఒక బొంగురు గొంతు. మూసుకుపోతున్న కళ్లను తెరిచి ఉంచటానికి విఫల ప్రయత్నం చేస్తూ అంతకుముందు మునాఫ్ టీ తీసుకురావటానికి వెళ్లిన గదిలోకి జంప్ చేశాడు షాడో. అక్కడ ఒక మూలగా కనిపించాయి మేడ పైభాగంలోకి పోయే మెట్లు. అడుగుకు రెండు మెట్ల చొప్పున ఎక్కి ఆ మేడ మీదకు పోయాడు షాడో. దుకాణం వెనుక భాగం కూడా మంటలమయమైంది. ముందు వెనుకల నుంచి నల్లటి పొగల్ని వెలువరుస్తూ పైభాగంలోకి ఎగబ్రాకుతున్నాయి అగ్నిజ్వాలలు. గుండెల్ని మండిస్తున్న ఆ పొగల్ని లోపలికి పీల్చుకోకుండా ఉండటానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఎడమచేయి వైపున ఉన్న ఒక కిటికీ దగ్గరకు పోయి దానికి బిగించి ఉన్న అద్దాల్ని బ్రద్దలు కొట్టాడు. కనుల పండువుగా కనిపించింది మేడను ఆనుకుని ఎత్తుగా పెరిగి ఉన్న మజుగాయి వృక్షం. బలమైన కొమ్మలతో వెడల్పైన ఆకులతో చాలా అందంగా ఉన్నదది. దాని అందాల్ని చూసి ఆనందించే స్టేజ్ని దాటిపోయాడు షాడో.
యాంత్రికంగా కిటికీలో నుంచి దాని కొమ్మల్లోకి దూకి గబగబా క్రిందకు జారాడు. చెట్టు క్రింద నిలబడి ఉన్నారు నలుగురు దృఢకాయలు. పెట్రోల్ డబ్బాలు పట్టుకొని అటూ ఇటూ చూస్తున్నారు వాళ్ళు. ఆఖరి క్షణం దాకా వారిని గమనించలేదు షాడు. గమనించేసరికి చాలా ఆలస్యమైపోయింది. మొద్దుబారిన అవయవాలు సహకరించకపోవటంతో సిమెంట్ మూట పడినట్లు సరిగ్గా వాళ్ల మధ్యలో పడ్డాడు. అదిరిపడి ప్రక్కకు దూకారు వాళ్లందరూ. మై గాడ్, వీడే వీడే మనకు కావలసిన దుర్మార్గుడు! మంటల్లో పడి చావకుండా చెట్టు మీద నుంచి దిగి పారిపోతున్నాడు అంటూ బిగ్గరగా అరిచాడు వారిలో ఒకతను. అతని అరుపు పూర్తయ్యేసరికి క్రింద పడిన షాడో లేచి నిలబడటము, అడ్డంగా వచ్చిన దృఢకాయుడినొకడిని భుజంతో మొండిగా పక్కకు నెట్టి పరుగు ప్రారంభించటము జరిగిపోయింది. హంతకుడు పారిపోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి అని మిగిలిన వారందరినీ హెచ్చరిస్తూ అతన్ని వెంబడించారు ఆ నలుగురు. 10 క్షణాలు కూడా గడవకముందే మండుతున్న మేడ ముందున్న వారంతా షాడో వెనుక పడ్డారు. పడుతూ లేస్తూ ప్రక్క వీధిలోకి పోయాడు షాడో. అక్కడితో అతని పని పూర్తిగా అయిపోయింది. స్పృహ తప్పి పడిపోయేలోగా తన దగ్గరకు వచ్చిన వారి అంతు చూసి తీరాలన్న పట్టుదలతో బెల్ట్లో దోపుకున్న డాగర్ని బయటకు లాగి వెనక్కు తిరిగాడు. అదే సమయంలో ఒక సందులో నుంచి అటుగా వచ్చింది ఒక క్యాడ్లాక్ కార్. దారికి అడ్డంగా నిలబడి ఉన్న షాడోని చూడగానే చటుక్కున బ్రేక్ వేసి దాన్ని ఆపింది స్టీరింగ్ ముందున్న ఒక అందమైన యువతి. ఒంటరిగా ఉన్నదామే, కారులో ఇంకెవరూ లేరు. డాగర్ని ఎడమ చేతిలోకి మార్చుకుంటూ డోర్ దగ్గరికి దూకి ఒక్క గంతులో ఆమె ప్రక్కకు చేరాడు షాడో. ముందుకు పోనీ, అరిచి గోల చేశావంటే నీ ప్రాణాలు తీస్తాను, పోనీ! డాగర్ని ఆమె మెడకు ఆనిస్తూ కరుకుగా హెచ్చరించాడు. హెచ్చరించానని అతను అనుకున్నాడు. నిజానికి ఆ మాటల్లో ఒక్కటి కూడా అతని పెదవులు దాటి బయటకు రాలేదు. కారులో ఎక్కిన మరుక్షణం స్పృహ తప్పి సీటు క్రిందకు జారిపోయాడు. అతని వంక, అతని చేతిలోని డాగరు వంక, అప్పుడే అరిచి కేకలు పెడుతూ ఆ వీధిలోకి వస్తున్న గుంపు వంక మార్చి మార్చి చూసిందా యువతి. ఉన్నట్లుండి బ్రేకుల మీద నుంచి కాలును తీసి కారును శరవేగంతో ముందుకు పోనిచ్చింది.